నమశివాయ. ఈ శ్రీశైల క్షేత్రంలో ఈ లడ్డు ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వాడేటటువంటి నెయ్యి ఈ విజయ డైరీ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. గత 20 ఇయర్స్ నుంచి కూడా ఈ కర్నూలు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ దీని ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ మధ్యలో సంవత్సరం 2022-23 సంవత్సరం వారు ఒకేసారిగా అతిరిక్త రేటునే అవి డిమాండ్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారు ఈ నిర్మతితోటి ఈ టెండర్స్ అవి కాన్ఫర్ చేసి అప్పుడు ఈ రాజేష్ కార్పొరేషన్ ద్వారా కూడా సో మరి ఇది కూడా సప్లై చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కూడా మనం యథావిధిగా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ మీ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా అది తీసుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగానే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ప్రత్యేకించి ఈరోజు దేవాలయాల్లో ఈ ప్రసాదాల ప్రిపరేషన్ దీనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పేసి భక్తులకు ఇచ్చేటటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు ఇచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో దేవాలయాల్లో మనం తయారు చేసేటటువంటి ప్రసాదాలు కానీ అక్కడ మంచి ప్రమాణాలు అవి పాటిస్తూ చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి ఒకసారి ప్రత్యేక మళ్ళీ సూచనలు అవి చేయడం జరిగిందండి. కొన్ని టెంపుల్స్ గురించి అవన్నీ కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించి ల్యాబ్లో కూడా ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించి దాని ప్రకారం మనం ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలతో కూడినటువంటి విషయాలు ప్రధానంగా దేవాలయాల్లో ఉండినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావంగా అది ఉండాలి. తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి దర్శనం అయిన తర్వాత ప్రసాదాలని అవి తీసుకుని పవిత్రమైనటువంటి భావంతో వారు తీసుకుని అక్కడ వారు ఒక ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందే విధంగా కూడా ఇది ఉంటుంది. కాబట్టి భక్తుల సేవలో ఇది భాగంగానే దేవాలయాల్లో వాటికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా కానీ అక్కడ తయారు చేసేటటువంటి చోట్న ఒక విధమైనటువంటి మంచి వాతావరణం ఉండే విధంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ ప్రత్యేకించి ఇక్కడ ఈ విందులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భక్తులకి మంచి ఒక అన్నప్రసాదం కావచ్చు, తర్వాత ప్రసాదాల విక్రయ కావచ్చు, ఇది అన్ని చోట్ల కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా మనం ఇప్పటికప్పుడు అవన్నీ కూడా